నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది లైట్ వెయిట్ పట్టు అన్నమాట. మనకి నక్షత్ర పట్టు వస్తుంది. గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ రెండు కూడా మనకి ఇంగ్లీష్ కలర్ అండ్ మన డార్క్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ మనకి అంటే పళ్ళు అంటే మనం రెగ్యులర్ గా బోర్డర్స్ ఇలా చూస్తుంటాము. ఇక్కడ ప్లెయిన్ బ్లాక్ ఇచ్చేసి దాని మీద బంచెస్ వైజ్ మనకి పళ్ళు ఇచ్చారు. అంటే ఒక ట్రీ బంచ్ లీఫ్స్ వచ్చేటట్లు మనకి పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ ఇచ్చారు. ఇంకోటి మస్టర్డ్ ఎల్లో కలర్ లీఫ్ వచ్చేసి స్టెమ్ పార్ట్ మనకి పింక్ ఇచ్చారనమాట. అది మనకి బంచెస్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ పైన బోర్డర్ అనేది రిబ్బన్ బోర్డర్ ఇచ్చారు. బ్లాక్ అవుట్ లైన్ కింద గోల్డ్ కలర్ బోర్డర్. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్రే మీద ఎంబోజ్ వర్క్ ఉంటుంది. ఇదంతా కూడా మనకి ఇక్కడ మ్యాంగోస్ ఒక ట్రయాంగిల్స్ ఇట్లా మనకి ఏంటంటే సెల్ఫ్ వీవింగ్ లోనే అంటే అవుట్ లైన్ ఓన్లీ అవుట్ లైన్ ఫిల్లింగ్ లేకుండా అవుట్ లైన్ లుక్ వచ్చేటట్లు మనకి డిజైన్ ఇచ్చారు. కింద బోర్డర్ అనేది మనకి స్మాల్ బోర్డర్ ఇచ్చారు అనమాట. మనకి స్కర్ట్ బోర్డర్ లాగా బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసి రిబ్బన్ బోర్డర్ ఇచ్చారు. అంటే మనం పళ్ళులో చూసిన టూ కలర్ కాంబినేషన్ బంచెస్ అనేవి మనకి ఈ బోర్డర్ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుందండి. ఓకే, మనం డిస్ప్లేలో ఏంటంటే సింగిల్ కలర్స్ ఇలా కొన్ని చూపిస్తాము, మనకి కలర్ చాయిస్ ఉంటుంది. ఇది బ్లౌజ్ పార్ట్. బ్లౌజ్ బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసి కింద సేమ్ మనకి ఆ బంచెస్ అనేది మిస్ చేసి ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారనమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 7,350 పడుతుందండి. 7,350 రూపీస్ కి ఈ